26వ తారీఖున మారంరెడ్డి ఆదిరెడ్డి గారు పినికొండలో నివసించే ఆయన మా ఆఫీస్కి రావడం జరిగింది. వచ్చి ఆయన ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ అన్న వదినైనటువంటి మారంరెడ్డి ఆదిరెడ్డి గారు మరియు వాళ్ళ వదిన గారు సరోజిని గారు పేరు మీద మీ సేవలో క్రితం నెల 27వ తారీఖున ఇక్కడ 1 ఎకరా 80 సెంట్ల కోసం టైటిల్ డీడు మ్యూటేషన్ పాస్బుక్స్ కోసం మీ సేవ ద్వారా అప్లై చేయడం జరిగింది. దాని నిమిత్తం వాళ్ళ అన్నయ్య గారు ఫస్ట్ 1-2 సార్లు రాగా వారిని మన విఆర్ఓ రావులాపురం విఆర్ఓ అయినటువంటి కడియం రాజు గారు 32,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. 32,000 రూపాయల్లో 20,000 ముందిస్తే మీ పని చేస్తామని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అట్లాగే 2-3 సార్లు వాళ్ళు తిరిగి ఆ పనిని వాళ్ళ తమ్ముడైనటువంటి ఆదిరెడ్డి గారిని చూడమని, ఎందుకంటే వాళ్ళకి షాప్ ఉంది వినుకొండలో, నేను షాప్ నుంచి వస్తున్నాను రాలేను కాబట్టి వాళ్ళ తమ్ముడిని చూడమంటే వాళ్ళ తమ్ముడు కూడా ఒకసారి వచ్చి విఆర్ఓ గారిని కలవడం జరిగింది. వారికి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు. విఆర్ఓ గారిని అడిగినా కూడా మేము చెప్పాము మీ అన్నయ్యకి ఆల్రెడీ మీ వాళ్ళకి మీ అన్నయ్య వదిన గారితో చెప్పాము 20,000 రూపాయలు ముందు తీసుకొస్తే మీ పని చేస్తానని చెప్పడంతో ఆయనకి ఇంకా చేసేది లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము వెరిఫై చేసుకోవడం జరిగింది. అది వాస్తవం అని తెలిసిన తర్వాత ఈరోజు ఆదిరెడ్డి గారి దగ్గర నుంచి 20,000 రూపాయలు కడియం రాజు విఆర్ఓ రావులాపురం ఆయన తీసుకోవడం జరిగింది ఈ ఎంఆర్ఓ గారు పక్కన రూమ్లో. సో అది తీసుకుని ఆ కంప్లైంట్ వచ్చి మాకు తీసుకున్నారని చెప్పగానే మనం వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దీనికి అనుగుణంగా మనం అన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ ఫైల్ కూడా ఇక్కడే ఉంది, వాళ్ళు మీ సేవలో అప్లై చేసిన ఫైల్ కూడా ఇక్కడే ఉంది, అవన్నీ కూడా వెరిఫై చేసి ఎంఆర్ఓ గారి దగ్గర అలాగే ఇన్ఛార్జ్ డీటీ గారు ఉన్నారు, వీళ్ళ ప్రత్యక్ష సాక్షులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి సాక్ష్యాలు కూడా రికార్డ్ చేసి చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది.